దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. మా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళతో చేపిస్తూ ఉంటారు, అలానే కొత్తగా గృహప్రవేశాలు చేసే టైంలో కూడా చేపిస్తూ ఉంటారు కదమ్మా. అసలు ఈ వ్రతం చేయడం గల కారణం ఏంటి? అసలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం అనేది మనకుంటుంది? ఏ శుభకార్యం చేసినా మనకి తెలుగు వాళ్ళకి సత్యనారాయణ వ్రతం అందులో భాగంగా చేయడం ఉంది. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, పెళ్ళో వెంటనే రాస్తారు ఏమిటి, పెళ్లి ముహూర్తము బిందు తర్వాత వ్రతం అని, అదేదో పెళ్లిలో అంతర్భాగంగా ఇలా చేయడం అన్నది తెలుగు వాళ్ళకి బాగా అలవాటు. ఎందుకు అంటే అసలు ఈ సత్యనారాయణ స్వామి ఆవిర్భవించింది నైమిషారణ్యంలో. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చోట తెలిసింది ఎక్కడయ్యా అంటే మనకి ఇక్కడ అన్నవరంలో. అందువల్ల ఆయన ఇక్కడ తెలిసినందువల్ల తెలుగు వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అన్నది ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇది ఎవరి చేతనే ఎందుకు చేయిస్తారు? సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతం పేరులోనే చూడండి, ఏముంది ఆయన పేరు ఏముంది? సత్యం. సత్యమే నారాయణుడు, సత్యమైన నారాయణుడు. అంటే నారాయణుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? సత్యంలో ఉన్నాడు. సత్యం పలకాలి అని చెప్పేటటువంటిది. ఇప్పుడు ఈ వ్రతంలో మనకి వ్రతానికి ఎంత ప్రాధాన్యం ఉందో కథకంత ప్రాధాన్యం ఉందో. కథ తప్పనిసరిగా వినాలని చెప్తారు. కథలో ప్రతి అధ్యాయానికి కొబ్బరికాయ కొడతాం. మిగిలినటువంటి వ్రతాల్లో కథలు చెప్తే అలా కొబ్బరికాయలు కొడతామా, హారతులు ఇస్తామా? అంటే వ్రతంలో పూజకి ఎంత ప్రాధాన్యం ఉందో. పూజ ఎవరికి చేస్తున్నారు? విష్ణుమూర్తిగా చేస్తారు. లక్ష్మీనారాయణులనే ఆవాహన చేసి మొత్తం అంతా మంటపారాధన చేసి మిగిలినటువంటి పూజల్లో వేటికి చేయనటువంటి ప్రాధాన్యం ఈ మంటపారాధనకు ఉంటుంది. మంటపారాధన అంటే మొత్తం నవగ్రహాలని అక్కడ ఆవాహన చేస్తారు. సాంగ సపరివార సమేత అంటే వారి యొక్క పరివారాలు, ఆయుధాలు, ఇత్యాదులన్నీ కూడా వాటికి ఆవాహన చేస్తారు. ఇప్పుడు నేను పిలిచారనుకో అమ్మా, నీతో పాటు నీ డ్రైవర్ వస్తాడు. నీకు ఒక పిల్ల ఉందనుకో, ఆ పిల్లని ఎత్తుకోవడానికి ఒక పని పిల్ల ఉంటుంది, నాని పెద్దవాడు. ఇప్పుడు పిల్లలు ఉండరు, పెద్దవాళ్ళే. ఆ పిల్లల్ని చూసేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక్కళ్ళు వస్తే వాళ్ళ పరివారం రాకుండా రావడానికి వీలు కాదు కదా. చేత వాళ్ళ పరివారాన్ని, ఆ దేవతల్ని, నవగ్రహాలని వీళ్ళందరినీ ఆవాహన చేస్తారు. మిగిలిన ఎక్కడా లేకుండా ఈ వ్రతానికి ఇంత ప్రాధాన్యం ఏమిటి? నవగ్రహాల ఆరాధన. నవగ్రహాలు స్వామివారి కిరీటంలో ఉంటాయి. సత్యనారాయణ స్వామి కనుక మీరు అన్నవరం వెళ్ళి చూస్తే ఆయన కిరీటంలో ఉంటాయి. అవి అది ప్రత్యేక పాదుకులు అని చెప్తామే మన పైన పెడతారు, మన ఎత్తుని పెట్టే శఠగోపం దాంట్లో ఉంటాయి. అంటే ఆ నవగ్రహాలు వచ్చాయని ఆరాధిస్తూ ఉంటాయి అన్నమాట. ఏమిటి, సత్యస్వరూపమైనటువంటి నారాయణుడు. సత్యం అంటే శాశ్వతమైనది, నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. ఏదైతే శాశ్వతంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉంటుందో అది సత్యం. దేశకాల అబాధితము అన్నారు సత్యాన్ని. దేశం వల్ల కానీ కాలం వల్ల కానీ దాంట్లో మార్పు రాదు. అట్లా ఉన్నటువంటి సత్యం మనకు కనపడేటటువంటి సూర్యుడు, సూర్యుడు చుట్టూతా ఉండేటటువంటి గ్రహాలు, ఇవన్నీ కూడా ఇక్కడ నారాయణుడి దగ్గర ఉన్నాయి. దైవాన్ని కూడా సూర్యుడిని ఆరాధించేటప్పుడు చెప్పేటటువంటి స్తోత్రం ఏముంటుంది? జయస్తదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్ మపుద్ధత శంఖ చక్ర అని చెప్తాం. అంటే ఆ సూర్యమండల మధ్యలో ఉన్న నారాయణుణ్ణి ఆరాధిస్తున్నాం. సూర్యుడి మధ్య ఉన్నటువంటి ఆయన నారాయణుడే, ఎక్కడున్నా నారాయణుడే, సత్యం కూడా నారాయణుడే. ఇది చెప్పడానికి నవగ్రహాలు ఆయన పాదుకల దగ్గర ఉండడం ఉంది. అలా చేసి స్వామికి విష్ణు సహస్రనామంతోనూ అష్టోత్తరంతోనూ విష్ణువుకు చేసే పూజలన్నీ చేస్తాం. చేసిన తర్వాత కథ చదువుతాం. ఈ కథలో మనకి తెలిసేది ఏమిటంటే దానికి ప్రాధాన్యం ఎందుకుంది అంటే సత్యమే నారాయణుడు. నారాయణుడు అనగా సత్యం. మీరు ప్రత్యేకంగా నేను నిజం మాట్లాడాను అంటే నేను నారాయణుడిని ఆరాధించినట్టే, ప్రత్యేకంగా ఏమక్కర్లేదు, వేరే పూజలు చేయక్కర్లా అని చెప్పడానికి సత్యనారాయణ వ్రతం
వ్రతం అంటే ఒక దీక్ష, ఒక నియమ పాలన. సత్యం పలకడం అనే నియమ పాలన నేను ఇక నుండి చేస్తాను అని చెప్పి ఒప్పుకోవడానికి, ఒక వ్రతాన్ని ఒక దీక్షని ప్రారంభించడానికి సంకేతం సత్యనారాయణ వ్రతం. ఒకవేళ నువ్వు సత్యం పలకకపోతే, 5 కథలు ఉన్నాయి, 5 కథల్లోనూ అబద్ధం ఆడడానికి సంబంధించే కదా. అబద్ధం అంటే ప్రత్యేకంగా వెళ్ళి అబద్ధం ఆడడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కూడా సత్యమే. వ్రతం చేస్తాను అనుకుని చేయలేదు కదా, సత్యదేవుడు వ్రతం చేస్తాను అనుకుని చేయకపోవడమే అక్కడ అసత్యం. కనుక ఆ వ్రతం చేస్తానని చేయకపోవడం వల్ల సత్యదోషం వచ్చి వాళ్ళు ఎలా దుష్ఫలితాలు పొందారో మనకి ఇందులో కథ ఉంది. ఇందులో చాలా విశేషమమ్మ సత్యనారాయణ వ్రతంలో, అన్ని వర్ణాల వారికి సంబంధించిన కథ ఉంది. పైగా ఈ వ్రతానికి ఉన్న విశిష్టత ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేసుకోవాలని నియమం ఏం లేదు, ఉంటే మంచిది శ్రేష్టం. ఒకవేళ వివాహం కాలేదు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, వ్రతం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వేరే వ్రతాలు పనికిరావు, సత్యనారాయణ వ్రతం మాత్రం ఒక్కళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా చేసుకోవచ్చు. పెళ్ళయి భార్యాభర్త కలిసి ఉంటే చేసుకోవచ్చు. ఏ కారణంగా అన్న, విదేశాల్లో ఉంటే కళావతలాగా చేసుకుంది, భర్త విదేశాల్లో ఉంటే ఒంటరిగా చేసుకుంది, ఒంటరిగా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ భార్య లేకపోతే పురుషుడు చేసుకోవచ్చా? యజ్ఞయాగాది క్రతువులు పనికిరారమ్మా మామూలుగా. మనం అనుకుంటాం భర్త లేకపోతే ఆడవాళ్ళు చాలా పనులకు పనికిరారు అనుకుంటాం, కానీ ఏ ఏ పనులకు ఆడవాళ్ళు పనికిరారో, భార్య లేకపోతే మగవాడు కూడా అన్ని పనులకి పనికిరాడు. శాస్త్రం అంతే ఉంది, శాస్త్రం ఇక్కచ్చిగానే ఉంటుంది, అమలు జరిపే మనలోనే ఉన్నాయి దోషాలు. కనుక అలా ఉన్నవాడు కూడా చేసుకోవచ్చు. భర్త ఉన్న, ఒకవేళ భర్త చనిపోయినా భార్య చనిపోయినా ఒంటరిగా ఉన్నా ఎవ్వరైనా చేసుకోవచ్చు. అంటే అర్థం ఏమిటి, మానవ మాత్రుడైతే నిజం పలకడం అనే వ్రతం పాటించాలి. అవస్థాభేదాన్ని బట్టి లేదు. ఇందులో మొదటి దాంట్లో బ్రాహ్మణులు చేసుకుంటారు, తరువాత వైశ్యుడి కథ ఉంది, ఆ తర్వాత క్షత్రియుడి కథ ఉంది, ఆ పిమ్మట తర్వాత శూద్రుడు వ్రతం చేసుకున్న కథ ఉంది. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు అందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పి 4 వర్ణాల వారికి సంబంధించిన ఇతివృత్తం అంతా చెప్పి వ్రత ప్రాధాన్యాన్ని మనకి చెప్తారు. అంటే అర్థం ఏమిటి, జీవితంలో ఒక్కసారి వ్రతం చేసుకుంటే చాలు. ఎట్లా, నేను సత్యాన్నే దైవంగా భావించి సత్యం పలకడం అనే దీక్ష తీసుకున్నాను అనుకున్నాక ఆ వ్రతంలో చేయాల్సిన పని అది జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. అది చేయకపోబట్టి ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ప్రసాదానికి కూడా అంతటి ప్రాధాన్యమే ఉంది. గోధుమలు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ఆహారం, సూర్యనారాయణుడికి, నారాయణమూర్తికి. కనుక దాన్ని గోధుమ నూకతో చేసినటువంటి ప్రసాదం తయారు చేస్తారు. అలానే ప్రసాదానికి సంబంధించి కూడా కథ ఉంటుంది కదమ్మా అందులో. 5 అధ్యాయాల్లో ప్రసాదానికి సంబంధించిన కథే ఉంటుంది. కనుక ప్రసాదం కూడా చాలా ప్రధానం. ప్రసాదం అంటే ఏంటి, భగవంతుడి యొక్క అనుగ్రహం అని అర్థం. ప్రసాదానికి భగవద్ అనుగ్రహాన్ని కాదనుకుంటే నీకు చేసిన ఫలితం ఎలా వస్తుంది? నేను నిన్ను అనుగ్రహిస్తాను అని దేవుడు ఇలా అంటూ ఉంటే వద్దొద్దని చెయ్యి ఇట్లా అడ్డం పెడితే వస్తుంది? ప్రసాదం అలా ఉంటుంది. కనుక జీవితంలో ప్రవేశించబోయే వాళ్ళందరినీ సత్యాన్ని పరిపాలించమని చెప్పడానికి, అబద్ధం ఆడకుండా ఉండడం అనేది వీళ్ళకి అలవాటు చేయడానికి సత్యనారాయణ వ్రతం చేయించడం మనం చూస్తూ ఉంటాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.